ప్రయత్నిస్తున్నాం తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు విధుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నారు మంత్రి తలసాని పుట్టినరోజు వేడుకలకు వెళ్ళిన మహమూద్ అలీ బొకే ఏదంటూ సెక్యూరిటీపై విరుచుకుపడ్డారు సెక్యూరిటీ గార్డ్ చెంప చెల్లుమనిపించారు మహమూద్ అలీ చేయి చేసుకోవడంతో సెక్యూరిటీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు విధుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిపై ఆయన చేయి చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి రమేష్ వైట్ల పూర్తి అప్డేట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ వైట్ల హోమ్ మంత్రి స్వయంగా అందరి ముందు కూడా ఒక కానిస్టేబుల్ చెంప చెల్లు అనిపిస్తున్న తెలిసి ఇప్పుడు సోషల్ మీడియాలో అంచనా చేస్తున్నాయని చెప్పొచ్చు దీనికి సంబంధించి అయితే మంత్రి తలసానితో కలిసిన సమయంలో తలసానికి బొకే ఇవ్వాల్సి ఉంటే అయితే బొకే ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చుకొని అతన్ని ఆలింగనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత బొకే ఏదని చెప్పి అక్కడ కానిస్టేబుల్ అతను డ్రైవ్ చేయని చెప్పి అతను కానిస్టేబుల్ వ్యక్తం చేయడంతో వెంటనే కోపం పట్టలేక కానిస్టేబుల్ పైన కానిస్టేబుల్ చెంప చెల్లమనిపించాడు అయితే ఈ విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ విజువల్స్ ప్రస్తుతానికి అలచలు చేస్తుందని చెప్పొచ్చు ఏకంగా ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు అంతేకాకుండా దాదాపు 60 వేల మంది పైగా సిబ్బందికి ఒక హోంమంత్రిగా ఉన్నాడు అలాంటి హోంమంత్రి సహనం కోల్పోయి నేరుగా హోంమంత్రిని కానిస్టేబుల్ చెంప చెల్లమనిపించడం ఇప్పుడు సంచలనం రేకెత్తుందని చెప్పొచ్చు అయితే ఈ విజువల్ సంబంధించి విషయం సంబంధించి తర్వాత హోంమంత్రి ఏం చెప్తాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చెప్తారో చూడాల్సింది ప్రస్తుతానికి అయితే హోంమంత్రి ఒక కానిస్టేబుల్ కొట్టిన విజువల్స్ మాత్రం ప్రస్తుతానికి బయటకు రావడం జరిగింది ఇది ఒక ప్రోగ్రామ్ లో ఇద్దరు తలసాని కావచ్చు లేకుంటే హోంమంత్రి ఇద్దరు కలుసుకున్న సమయంలో హోంమంత్రి అటు తలసానికి ఒక బొకే ఇవ్వాల్సిందే అయితే ఆ బొకే ఇవ్వకుండా నేరుగా వచ్చి అతను ఆలింగనం చేసుకోవడం జరిగింది ఆ సమయంలో బొకే ఇవ్వకుండా ఆలింగనం చేసుకున్నాము కాబట్టి బొకే ఎక్కడ అని చెప్పి కానిస్టేబుల్ ని హోంమంత్రి అడగడం జరిగింది అయితే అప్పటికి ఆ బొకే ఉంచుతాను తెలియని చెప్పి అటు కానిస్టేబుల్ చెప్పడంతో ఈ నేపథ్యంలో కోపం పట్టలేక ఏకంగా హోంమంత్రి కానిస్టేబుల్ చెంప చేయమనిపించారు అయితే సిఎస్డబ్ల్యూ అంటే ఆ సిఎస్డబ్ల్యూ సంబంధించిన సిబ్బంది పైన చేయి చేసుకునే సంఘటన సంబంధించి అటు శాఖపరమైన విచారం కూడా జరుగుతుంది తర్వాత ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది అసలు ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఆయన స్పందించడం జరిగిందా రమేష్ వైట్ల ఇప్పటికీ ఈ సంఘటన సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు అటు కానిస్టేబుల్ కావచ్చు అంటే గన్మెన్ గా ఉన్న ఆ సిబ్బంది కావచ్చు గన్మెన్ గా ఉన్న కానిస్టేబుల్ కావచ్చు లేకుంటే హోంమంత్రి కావచ్చు లేక తలసాని కావచ్చు ఎవరు కూడా దీంట్లో స్పందించలేదు దీనికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ మాత్రం జరుగుతుందని చెప్పొచ్చు దానికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ జరిగిన తర్వాత ఫర్దర్ గా ఏం జరిగిందనే విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే సిఎస్డబ్ల్యూ సంబంధించిన గన్మెన్ పైన అతను హోంమంత్రి చేయి చేసుకున్నాడు ఈ సంఘటన పైన ఇంటర్నల్ గా ఒక సమగ్ర దర్యాప్తు మాత్రం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది రైట్ రమేష్ వైట్ల థాంక్స్ ఫర్ ద అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల చెప్పినట్టుగా మనం చాలా క్లియర్ గా స్క్రీన్ మీద చూడొచ్చు ఆయన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలకు మహమూద్ అలీ వెళ్లారు అక్కడ ఆయన్ను ఆలింగనం చేసుకుంటున్నప్పుడు బొకే ఏది అంటూ కూడా ప్రశ్నించారు ప్రశ్నించిన వెంటనే ఆయన చేయి చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చాలా క్లియర్ గా చూడొచ్చు